మూడవది అత్యంత కీలకమైనటువంటి SCRTC అంటే మన విద్యా విధానంలో ఐబీని ఎంటర్ చేయడం ద్వారా. ఐబీ విద్య అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఐబీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయటము, ఫ్లాట్ ఛానల్స్ ఏర్పాటు చేయటం, కేవలం శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదవగలిగిన విద్య, కేవలం శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదవగలిగినటువంటి విద్య. ఇది ఇప్పటి వరకు జపాన్ అండ్ దక్షిణ కొరియా దేశాలు మాత్రమే అడాప్ట్ చేసుకున్నటువంటి విద్యా విధానం. ఈ ఐబీ మన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని ఇప్పుడే సార్ని కలిశారు, ముఖ్యమంత్రి గారిని. ఐబీ ద్వారా సుమారుగా 7 లక్షల నుంచి 36 లక్షల ఖరీదైనటువంటి విద్య. ఆ స్కూల్లో చదవాలి ఐబీ విద్య అని అనుకున్నప్పుడు సంపన్నుల పిల్లలు చెల్లించేటువంటి ఫీజు ఎంత? 7 లక్షల నుంచి 36 లక్షల వరకు ఐబీ ఎడ్యుకేషన్ పొందాలనుకున్నప్పుడు 7 లక్షల నుంచి 36 లక్షల వరకు వాళ్ళు చెల్లించి చేస్తున్నటువంటి విద్య. రేపు 25లో ప్రారంభమైతే 1935 నాటికి వారు 10th + +2 2 దేనికోసమని రాయొచ్చు రేపొద్దున కొంతమంది ఈ ఐబీ విద్య ఇదని. దేనికోసమని అంటే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ వల్ల ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెరిగి మన విద్యార్థులు అంటే అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఈ ఐబీ విద్య అందుబాటులో ప్రభుత్వ పాఠశాలలకు తెచ్చినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో అందని ద్రాక్షగా ఉన్నటువంటి ఐబీ ఎడ్యుకేషన్ని ప్రభుత్వ పాఠశాలల్లోకి అందుబాటులో తెచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని మొత్తం యావత్ కేబినెట్ మంత్రి వర్గం అంతా కూడా హర్షాతిరేకాలతో వారికి ధన్యవాదాలు తెలియజేసింది. ఎందుచేత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఇది క్లాస్ యూనివర్సిటీస్లో మన పిల్లలు ఈజీగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం వల్ల రేపు సంవత్సరం ప్రారంభమిస్తే 10th క్లాస్కి వస్తులోకి వారు కమ్యూనికేట్ చేసేటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఎక్సలెంట్గా పెరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ ఐబీ ఎడ్యుకేషన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ మన ప్రభుత్వ పాఠశాలలో తీసుకున్నటువంటి నిర్ణయానికి ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు.